హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉండే ఒక పచ్చడి రెసిపీని చూపించబోతున్నానండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ దబ్బకాయ నిల్వ పచ్చడి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని మొదటి రెండు ముద్దలు ఈ పచ్చడిని వేసుకుని తింటే ఆ టేస్ట్ మామూలుగా ఉండదండి. పెరుగన్నంలోకి దబ్బకాయ ముక్కను వేసుకొని నంచుకుని తింటూ ఉంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా సంవత్సరం పాటు నిల్వ ఉండే దబ్బకాయ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక దబ్బకాయతో పచ్చడిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. టేస్టీ టేస్టీ దబ్బకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పచ్చి దబ్బకాయను కాకుండా ఇలా పండు రంగు వచ్చిన దబ్బకాయను తీసుకోవాలి. దబ్బకాయను సగానికి కట్ చేసి లోపల ఉన్న గింజలను తీసేయాలి. ఇప్పుడు దబ్బకాయను ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక దబ్బకాయను పచ్చడి పట్టుకోవటానికి 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారం కొలతలుగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఉప్పు కారాలను ఏ విధంగా వేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. మొత్తం ఉప్పును దబ్బకాయ ముక్కలలో ఒకేసారి వేసుకున్నట్లయితే ఉప్పు మొత్తం దబ్బకాయ ముక్కలకు పట్టేసి ముక్కలు నవిలినప్పుడు ఉప్పుగా అనిపిస్తాయి. అందువల్ల నేను చెప్పిన కొలత ప్రకారం ఉప్పును వేసుకున్నట్లయితే దబ్బకాయ పచ్చడిలో ఉప్పు సరిగ్గా సరిపోతుంది. కట్ చేసుకున్న దబ్బకాయ ముక్కలను ఏదైనా డబ్బాలోనికి కానీ జాడీలోనికి కానీ తీసుకోవాలి. ముందుగా 1/2 స్పూన్ పసుపును వేసుకోవాలి. దబ్బకాయ ముక్కలలోకి 50 గ్రాముల ఉప్పును వేసుకొని ఉప్పు పసుపు ముక్కలకు బాగా పట్టేలాగా డబ్బాను కుదుపుకోవాలి. ఈ విధంగా ఉప్పు పసుపు ముక్కలకు బాగా పట్టించుకున్న తర్వాత మూతను పెట్టి ఒక 2 రోజుల పాటు డబ్బాను కదిలించకుండా పక్కన పెట్టేసుకోవాలి. 3వ రోజున మూతను తీసి చూసినట్లయితే ఉప్పు పసుపు ముక్కలకు బాగా పట్టేసి దబ్బకాయ జ్యూస్ ఇలా బయటకు వచ్చి కనిపిస్తాయి. ఇప్పుడు దబ్బకాయ ముక్కలను వేరొక గిన్నెలోనికి తీసుకొని డబ్బాలో ఉన్న జ్యూస్ను గింజలు లేకుండా వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక దబ్బకాయను తీసుకొని మాన్యువల్ జ్యూసర్తో కానీ ఎలక్ట్రిక్ జ్యూసర్తో కానీ జ్యూస్ తీసుకోవాలి. ఒక దబ్బకాయ నుంచి 250 ml వరకు జ్యూస్ వస్తాయి. ఒక 1/2 స్పూన్ మెంతి పిండిని పచ్చడిలోకి వేసుకోవాలి. ఇప్పుడు 100 గ్రాముల దాకా పచ్చికారాన్ని పచ్చడిలోనికి వేసుకోవాలి. పచ్చికారం వేసుకున్నట్లయితేనే పచ్చడి మంచి కలర్ వస్తుంది. 2 వెల్లుల్లిపాయలను గబ్బాలు వల్చుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లిపాయ పేస్ట్ను పచ్చడిలో వేసుకున్న తర్వాత తీసి ఉంచుకున్న దబ్బకాయ జ్యూస్ను పచ్చడిలోనికి వడగట్టి తీసుకోవాలి. దబ్బకాయ ముక్కలలోనికి 50 గ్రాముల ఉప్పును వేసుకున్నాం కదా, మిగిలిన 50 గ్రాముల ఉప్పును పచ్చడిలోనికి వేసుకోవాలి. ఉప్పు మొత్తాన్ని ఒకేసారి పచ్చడిలో వేసుకోకుండా ముందుగా 25 గ్రాముల ఉప్పును పచ్చడిలో వేసుకోవాలి. పచ్చడి మొత్తాన్ని బాగా కలుపుకొని పచ్చడిని టేస్ట్ చూసుకున్న తర్వాత అవసరం అనుకుంటే మిగిలిన ఉప్పును వేసుకోవాలి. పచ్చడి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి ఒక 3 రోజుల పాటు పచ్చడిని అలాగే వదిలేసేయాలి. ఒక 3 రోజులకి దబ్బకాయ ముక్క ఉప్పు కారాలను బాగా పీల్చుకుని ఉంటుంది. 4వ రోజున పచ్చడిని టేస్ట్ చూసి ఉప్పు కారం ఏదైనా తగ్గినట్లు అనిపిస్తే యాడ్ చేసుకోవాలి. సంవత్సరం పాటు నిల్వ ఉండే దబ్బకాయ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.